మామూలుగా అయితే పాముల జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది కొన్నేళ్లు మాత్రమే చెబుతారు కానీ ఈ గుడిలో నాగుపాము కొన్ని వేల సంవత్సరాలుగా జీవించి ఉందట సాధ్యం అంటారా ఈ వింత చూస్తే సాధ్యమే అనుకోవాలి సాధ్యమా కాదా అని ప్రశ్నించుకునే ముందు ఇదే శివలేలా అని నమ్మాలి ఎక్కడ ఏంటి అనే వివరాలు పక్కన పెడితే అది చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరిలో ఓ మారుమూల ఉన్న శివాలయం శివాలయాలంటే మారుమూలనే ఉండేవి ఒకప్పుడు కానీ ఆధునిక నాగరికతలు అద్భుతమైన శివాలయాలు నగరం విస్తరింప చేస్తున్నారనుకోండి అది వేరే విషయం ఇప్పుడు మనం చెప్పుకోబోయే శివాలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందట ఆ శివాలయానికి మనుషులు రోజు పూజలు నిర్వహించారు కానీ ఆ పెద్ద నాగుపా ప్రతిరోజు అభిషేకం చేసి అభిషేకం అనంతరం శివునికి పూలతోనూ అలంకరిస్తుందట నిజంగానే చిత్రంగా ఉంది కదా ఇలాంటివి కేవలం మనం సినిమాల్లోనే చూడగలం కానీ ఇది నిజంగా నిజం అయితే ఇందుకు ఫోటోలు వీడియోలు లాంటి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతారా దేవతా సర్పాలు ఫోటోలకు క్యాప్చర్ కావని అంటుంటారు కదా అది కూడా ఈ గుడి విషయంలో నిజమైనట కొన్ని వేల సంవత్సరాల నుండి మొదలుకుని ఇప్పటికీ జరుగుతున్న ఈ వింతను ఆధునికత పెరిగిన క్రమంలో ఫోటోల్లో బంధించాలని ట్రై చేశారట కానీ సాధ్యపడలేదట అయితే ఊరిలో చాలా మంది పూర్వీకులు ఈ విడ్డూరాన్ని కళ్ళతో చూశామని చెబుతుంటారు ప్రతిరోజు ఈ సర్పం శివునికి నీటితో అభిషేకం చేస్తుందట ఆ సమయం ఎప్పుడు అనేది ఖచ్చితంగా చెప్పలేరు కానీ సర్పం అభిషేకం చేసిన అనంతరం చూస్తే అందుకు సాక్ష్యం కనిపిస్తుందట ఆ గుడి ప్రాంగణంలోనే ఓ పెద్ద పుట్టలో ఈ సర్పం జీవిస్తుందని ఆ పుట్ట నుండి బయటకు వచ్చి శివాలయంలోని పరమశివుణ్ణి కొలుస్తుందని చెబుతారు ఈ అరుదైన శివాలయంలో మరో వింత కూడా దాగి ఉంది శివలింగానికి ఓ పక్కన ఓ నీటి గుండం ఉంటుంది ఈ నీటి గుండంలో ఎప్పుడు నీటి జల అడుగంటదట అంతేకాదు ఆ గుండంలోని నీటిని ఎంత తోడితే అంత మళ్ళీ వస్తుందట ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఆ నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఆ నీటితోనే నాగపాము ప్రతిరోజు శివునికి అభిషేకం చేస్తుంది ఆ గుడిలోనికి ప్రవేశించిన భక్తులు కూడా అదే గుండంలోని నీటితో శివునికి అభిషేకం చేస్తూ తెలియని వింత అనుభూతికి లోనవుతారట కొన్ని వేల ఏళ్ళుగా అక్కడే ఉంటున్న ఈ నాగుపామును చాలామంది చూశారట ఎంతో భాగ్యం చేసుకుంటే గానీ ఆ నాగుపాము నరుల కంట పడదట కానీ ఆ పాము ఉన్నదని మాత్రం ఆ ఊరి జనంలో ప్రత్యక్షంగా చూసిన చాలామంది చెబుతారు ఒకవేళ కంట ఆ పాము ఎవ్వరిని ఏమి చేయదట కొన్ని ప్రత్యేక కారణాలతో తాము కోరిన కోరికలు నెరవేర్చమని పరమేశ్వర్ని మొక్కుకుని ఒక రాత్రి అక్కడే నిద్రిస్తారట ఆ సమయంలో ఆ పాము భక్తుల శరీరం మీద నుండి కావడా పాకుకుంటూ వెళ్తుందని కొందరు చెబుతారు ఆ అనుభూతిని స్వయంగా పొందిన వారు కూడా ఉన్నారట కానీ అంతటి అదృష్టం పొందాలంటే చాలా చాలా పుణ్యం చేసుకోవాలని చాలా అరుదుగా మాత్రమే పాము తనపై నుండి పాకుకుంటూ వెళ్ళడం జరుగుతుందని భక్తులు చెబుతారు